తెలంగాణలో కేసీఆర్ కు రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయా బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూసుకెళ్తుందా కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ పైకి కత్తులు నూరుతోందా ప్రతిపక్షాలు కీలకంగా ఉండడంతో కేసీఆర్ తన మార్క్ వ్యూహాలను పదును పెడుతున్నారా తెలంగాణ ప్రజలకే తాను బాస్ అని చెప్పే కేసీఆర్ ఎన్నికల వ్యూహం కోసం ప్రశాంత్ కిషోర్ ను ఎంచుకోవడంలో ఆంతర్యమేంటి ప్రజలే మా బలం అనే దగ్గర నుంచి పీకేనే మా బలం అనేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు తెలంగాణలో రాజకీయంగా ఏం జరగబోతుంది ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ తెలంగాణ ప్రజలై మా బాసులు మా బలం మాకు ఢిల్లీలో ఎవరూ బాసులు లేరు మా సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శం దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోంది అని తరచూ చెప్పుకునే టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల వ్యూహాల కోసం ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే అనే వ్యక్తిని తెచ్చుకుంది ఆయన ఇందుకు కోట్లకు కోట్లు ఛార్జ్ చేస్తాడనే విషయం తెలిసింది ఎందుకంటే దేశంలో చాలా పార్టీలు ఆయన సేవలు ఉపయోగించుకుంటాయి అయితే చాలా పార్టీల కథ వేరు తెలంగాణలో టీఆర్ఎస్ కథ వేరు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ ముందుండి నడిపించారు అందుకే రెండుసార్లు ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఈ తరుణంలో టీఆర్ఎస్ అధినాయకత్వం పీకే సేవలు ఉపయోగించుకోవడానికి రెడీ అవటంతో అందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని ప్రకటించిన కేసీఆర్ తమ పార్టీ గెలుపు కోసం పీకే సేవలు ఉపయోగించుకోవటం అనేది ఒక రకంగా రాజకీయంగా ఆయనకు మైనస్సే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా ప్రశాంత్ కిషోర్ నేరుగా తెలంగాణలో రంగంలోకి దిగారు పీకే ఆదివారం నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి అంతేకాదు ఆయన క్షేత్రస్థాయిలో తో పాటు కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను ప్రకాశ్ రాజ్ తో కలిసి పరిశీలించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవటానికి పీకే టీం సేవలను ఉపయోగించుకోనున్నట్లు చెబుతున్నారు కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికలప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా బహిరంగ సభల్లో మాట్లాడితే ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ల ముందు ఉంది మీరు ఇంటికి వెళ్లి అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోండి అని చెబుతూ ఉంటారు కేసీఆర్ చెప్పినట్లే టీఆర్ఎస్ చేసింది కళ్ల ముందు నుంచి ఎవరూ తీసేలేరు చేయనిది ఎవరు తీసుకొచ్చి ముందు పెట్టలేరు అలాంటిది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ను ను మించి ప్రశాంత్ కిషోర్ అండ్ టీం తెలంగాణ ప్రజలకు కొత్తగా ఏం చెబుతారు ఇప్పుడు టీఆర్ఎస్కు అతిపెద్ద సవాల్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే సీఎం కేసీఆర్ విశ్వసనీయత అనేది పెద్ద సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి మధ్య తేడా భారీగా ఉండటంతోనే ఈ సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు ఉదాహరణకు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి అవిగో ఇవిగో అంటూ ఏడాదిన్నర నుంచి ఊరించటమే తప్ప ఆ లెక్క తేలదు అవి బయటకు రావు అంతేకాదు పలు కీలక హామీల విషయంలో కూడా దాటవేత వైఖరి ఆ క్షణానికి అవసరానికి ఏదో ఒకటి చెప్పి పని కానించేసుకోవడం తరువాత వాటిని పూర్తిగా విస్మరించటం వంటివి ఇప్పుడు కు ప్రతికూల అంశాలుగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు అయితే పీకే సేవలు తెలంగాణ కోసమే కాదు కేసీఆర్ ఫోకస్ పెట్టిన జాతీయ రాజకీయాల కోసం కూడా అని టీఆర్ఎస్ కవర్ చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ అంశాన్ని ఇప్పటికే ప్రచారంలో పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి